నేడు ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్ ను పరిశీలించనున్నారు. సచివాలయంలోని 2వ బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన పవన్ రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. పవన్ నాదెండ్ల కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉండనున్నాయి. నేడు ఏపీ సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి పవన్ వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్ ను పరిశీలించనున్నారు. సచివాలయంలోని 2వ బ్లాక్ లో మొదటి అంతస్తులో 212 రూమ్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన పవన్ రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. పవన్ నాదెండ్ల కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉండబోతున్నాయి. పూర్తి అప్డేట్స్ అందజేయడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, మనం చూస్తున్న ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సచివాలయంలో వారి వారి ఛాంబర్లను కూడా పరిశీలిస్తూ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కొన్ని ప్రధాన అంశాలను జనసేన తరపు నుంచి కూడా మాట్లాడడం జరిగింది. అధికారం చేపట్టిన తర్వాత వాటి గురించి కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. వాటి గురించి ఏదైనా ప్రధానంగా మాట్లాడే అవకాశం ఉందా చంద్రబాబుతో భేటీ అయినప్పుడు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి రాబోతున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబు లేదంటే బొత్స సత్యనారాయణ ఇద్దరికి ఉన్నటువంటి మాజీ మంత్రులుగా పనిచేసిన సమయంలో వాళ్ళు కేటాయించినటువంటి క్యాంపు కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పరిశీలించబోతున్నారు. ఇద్దరికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆయనకు నచ్చినటువంటి క్యాంపు కార్యాలయాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఆయన ఛాంబర్స్ ని, క్యాంపు కార్యాలయాన్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి, మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం వరకు పార్టీ నేతలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన నేరుగా అమరావతి సచివాలయానికి వెళ్తారు. అమరావతి సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి యంత్రాంగంతో ఆయన ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అయితే దారిలో ఎక్కడి నుంచి అయితే రాజధాని ప్రాంతంలో వెళ్తారు కాబట్టి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల మీదుగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సెక్రటేరియట్కి వెళ్ళబోతున్నారు. మొదటిసారిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సెక్రటేరియట్కి వెళుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు రాజధాని రైతాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో రైతాంగం మొత్తం కూడా స్వాగతం పలికి రాజధానిని అమరావతిగా కొనసాగించేందుకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన సచివాలయానికి వెళ్తున్నటువంటి తరుణంలో మార్గ మధ్యంలో పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ సచివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన చంద్రబాబుతో భేటీ అవుతారు. అంతకుముందు ఆయనకి కేటాయించినటువంటి ఛాంబర్స్ ని పరిశీలించేటువంటి అవకాశం ఉంది. 3 జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రులకి ఒకే బ్లాక్ లో ఒకే వరుసలో ఛాంబర్లను కూడా కేటాయించారు. పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కి కూడా పక్క పక్కన ఛాంబర్లు కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు బాధ్యతలు స్వీకరించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన తన ఛాంబర్స్ ని పరిశీలించి పలు సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆయన తర్వాత అక్కడి నుంచి చంద్రబాబుతో భేటీ అవుతారు. చంద్రబాబుతో పలు కీలకమైనటువంటి అంశాలను చర్చించేటువంటి అవకాశం ఉంది. చర్చించిన తర్వాత ఆయన నేరుగా మంగళగిరి ప్రధాన కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం మళ్ళీ సచివాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎం గా హోదాలో ఆయన తొలిసారిగా సచివాలయానికి రావడంతో పెద్ద ఎత్తున రాజధాని రైతాంగం, పార్టీ శ్రేణులు, సచివాలయ ఉద్యోగులు కూడా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ,
రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.